జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పత్రికలు లేవంట, ఎలాంటి ఛానళ్ళు లేవంట, ఎలాంటి సోషల్ మీడియాలు కూడా లేవంట. అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇన్ని రోజులును, అంటే మాకు అర్థం కాలేదు ఏంటి ఇంత డెలిబరేట్గా అబద్ధాలు ఎలా ఆడుతున్నాడు. అఫ్కోర్స్ ఒక సీఎం పొజిషన్లో ఉండి ఎంతో కొంత కనీసం జనాలు చూస్తున్నారు, జనాలు వింటున్నారు, జనాలు గమనిస్తున్నారు అన్న మినిమం ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు వల్లవేయటం చూస్తూ ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది ఇలా అబద్ధాలు చెప్పటం అన్నది చాలా క్లియర్గా అర్థమైంది. నేనేమంటానంటే సాక్షి ఛానల్ నీది కాదు, సాక్షి పత్రిక నీది కాదు, అదే కదా నీ ఉద్దేశం. ఎందుకంటే ఏ ఛానళ్ళు లేవు, ఏ పత్రికలు లేవు అంటున్నావు. మరి ఈ మధ్యకాలంలో సర్క్యులేట్ అయిన ఒక్కసారి మొబైల్ తీసుకొని ఎవరైనా అందరూ కూడా అసలు టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ఒక్కసారి సాక్షి పేపర్ చైర్పర్సన్ ఎవరు అని చెప్పేసి హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ సాక్షి పేపర్ అండ్ సాక్షి మీడియా అని కొడితే ఫస్ట్ వచ్చేది వైఎస్ భారతిరెడ్డి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి సాక్షి ఛానల్, నీకు ఎటువంటి ఛానల్ లేవనుకునేటప్పుడు సాక్షి ఎవరిది, సాక్షి ఛానల్ ఎవరిది, సాక్షికి నీకు సంబంధం లేకపోతే నీ భార్య ఎందుకు దానికి చైర్పర్సన్గా ఉన్నారు, సాక్షి పేపర్కి నీకు సంబంధం లేకపోతే దివంగత నేత అని నువ్వు ముద్దుగా పిలుచుకుని మీ అయ్య ఫోటో ఎందుకు సాక్షి పేపర్లో ప్రతిరోజు ప్రచురించుకుంటావు, ఎందుకు సాక్షి ఛానల్లో మీ అయ్య ఫోటో వెనకాతలు ఉంటేనే కానీ ముందుకు పంపించరు, అది సాక్షికి నీకు సంబంధం లేకపోతే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కొంతకాలానికి మనం అతిశయోక్తి అనబడే ఇంకొక మాట, అతిశయోక్తి కాదులే అనబడే ఇంకో మాట ఏంటో చెప్పన, కొన్ని రోజులకి ఈ భారతీరెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు ఈయన తప్పించుకోవాలనుకుంటే డెఫినెట్గా. ఎందుకంటే భార్య పేరు మీద ఒక చైర్పర్సన్గా ఉన్నారు భార్య, అటువంటి భార్య పబ్లికేషన్స్కి సంబంధించిన సాక్షి ఛానల్ కానీ సాక్షి మీడియా పేపర్ కానీ నాకు సంబంధం లేదని బహిరంగ సమావేశాల్లో ప్రజలకి నాకు ఎటువంటి ఛానళ్ళు లేవు, నాకు ఎటువంటి మీడియా లేదు, నాకు ఎటువంటి సోషల్ మీడియా లేదు అని అంత డెలిబరేట్గా అబద్ధాలు చెప్పడానికి అసలు సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నీకు, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. ఇతగాడికి సంబంధం లేని అని చెప్పుకుంటున్న సాక్షి పేపర్ నట సచివాలయాల్లో వెయ్యాలి అని చెప్పి కలెక్టర్ల ద్వారా ఏకంగా జీవోన్ పాస్ చేసుకున్న పరిస్థితి ఈరోజు. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఫలానా న్యూస్ పేపర్ని సచివాలయాల్లోకి వెయ్యండి అని చెప్పి ఎవ్వరూ కూడా సర్క్యులేట్ చేయలే, జీవో పాస్ చేయలే. కానీ ఈ గవర్నమెంట్లో అలా జరుగుతుంది. యాక్చువల్గా జగతి పబ్లికేషన్స్ పేరుతోని, మీడియా బిజినెస్ పేరు జగతి పబ్లికేషన్స్ పేరుతోని, జగన్ రెడ్డి గారు సుమారుగా 14/11/2006 నవంబర్ 14th ఈ పేపర్ అన్నది రిజిస్ట్రేషన్ నెంబర్ 051651 రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా, ఈ రిజిస్ట్రేషన్తోని ఆ పబ్లికేషన్స్ని స్టార్ట్ చేశారు. ఈ జగతి పబ్లికేషన్స్లో స్టార్ట్ చేసిన తర్వాత ఎవడైనా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు అనుకోండి, మనం కనీసం ఎంతో కొంత పెట్టుబడి, ఒక 10% పెట్టుబడో 20% పెట్టుబడో మనం పెడితే మిగతాది 80% లేకపోతే నీకు అదృష్టం బాగుంటే 90% బ్యాంక్ కూడా ఏదో రుణం ఇచ్చాడనో ఏదో ఎక్కడి నుంచో తీసుకురావచ్చు. లేదు, నువ్వు దానికి పెట్టుబడులు ఆకర్షించడానికి నువ్వు ఏదైనా కొంత వ్యాపారం చేసి అందులో లాభాలు చూపించి పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఏదైనా ఉంటుంది. కానీ ఇందులోనే మనం మనోడు చేసేది వ్యాపారం అని చెప్పాను కదా, ఆ వ్యాపారంలో పరిస్థితి ఏంటంటే రూపాయి పెట్టుబడి పెట్టలే జగతి పబ్లికేషన్స్లో, మనోడికి రూపాయి పెట్టుబడి లేదు. ఊరు వాళ్ళందరూ అందులో పెట్టుబడి పెడతారు, కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది అంటే సుమారుకి ఈ రోజుకి 10,000 crore ఆస్తి జగన్మోహన్ రెడ్డి మాకు భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది ఈరోజు. పరిస్థితి మళ్ళీ మాకు ఛానల్ లేవు, మాకు మీడియాలు లేవు, మాకు ఛానల్ లేవు, మాకు పేపర్లు లేవు. ఎప్పుడు చూడు ఆ పక్కన మాట్లాడితే ఎల్లో మీడియా అని, ఆ టీవీ 5 గురించి, ఈటీవీ గురించి, ఏబిఎన్ గురించి వగలేనప్పుడు ఏడుస్తాడు, కానీ నీ వెనకాతలు ఉంది పెద్ద గుదిబండల వెనకాతల సాక్షి పేపర్ని పెట్టుకుని దాంతో వ్యాపారం చేస్తూ నువ్వు చేసే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఇందులోని జగతి పబ్లికేషన్స్లోని కార్మిల్ ఏషియా సండూర్ పవర్స్ కలిపి సుమారుగా 73 crore పెట్టుబడి పెట్టారు. ఫస్ట్ సుమారుగా 70% వాటాలు వారు చేజిక్కించుకున్నారు. హెటిరో ప్రెగ్నెంట్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలు ఏం చేసినాయంటే 1173 crore పెట్టాయి. వాళ్ళు 30% షేర్స్ని ఆ రోజు వాళ్ళకి తీసుకున్నారు. అంటే ఇందులోని ద బెస్ట్ ఏం జరిగిందని అంటే క్విడ్ ప్రోకో విధానం జరిగిందని ఈరోజు మేము చెప్పడం కాదు, అప్పట్లో సిబిఐ వాళ్ళే దీనిలో క్విడ్ ప్రోకో విధానం జరిగింది అని క్లియర్గా ప్రధానంగా ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే తప్పులన్నీ వాళ్ళ కిందని పెట్టుకొని పైగా నంగనాచి కబుర్లు ఆడడానికి
ఆంధ్రప్రదేశ్ జనాలు ఎర్రోళ్ళ కనిపించారా వీడికి ఇతగాడికి? ఒకసారి అది ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక నిమిషం, జయతి పబ్లికేషన్స్ తొలి ఫస్ట్ 2 ఇయర్స్లో దగ్గర దగ్గర 350 కోట్లు, దగ్గర దగ్గర అంటే 349 కోట్లు నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా పెట్టుబడులు వస్తాయా? ఒక కంపెనీ నష్టపోతుంది, అరే నువ్వే అంటావు కదా మునిగిపోయే వానల మునిగిపోయే పడవ లాంటి వాటి మీదకి ఎవడైనా ఎక్కాలనుకుంటాడా అని ఎవకొబ్బరులు మాట్లాడుతుంటారు కదా రాజకీయంగా. మరి నష్టాల్లో ఉన్న కంపెనీలకు ఎవడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగతి పబ్లికేషన్స్ ఫస్ట్ 2 ఇయర్స్లో 350 క్రోర్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అదే టైంలో అతనికి వచ్చిన పెట్టుబడులు ఎంత చెప్పనండి? 1246 కోట్లు. ఎవడు బాబుగాడు సుత్తిదంతా 1246 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అంటే సాధారణంగా నేను అదే అంట, ఎవరికైనా నష్టాల్లో ఉంటే పెట్టుబడులు రావు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నష్టాల్లో ఉన్నా కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని సిబిఐ ఏదైనా తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎందుకు జరిగింది అనుకుంటే, ఇందులో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరు కూడా బెదిరించో బతిమాలో ప్రభుత్వంలోని ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా లాభపడిన వాళ్ళే. తండ్రి తాలూకా పదవిని అడ్డం పెట్టుకొని ఎంత దారుణంగా దోచుకొని ఆ రోజు చేసిన కార్యక్రమాలు, ఈరోజు అప్పట్లోని జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, సాక్షి పేపర్కి పాపం ఇంకా ప్రింట్ అవ్వలే, షేర్లు మాత్రం అమ్మేశాడు, కోట్లు గడించాడు. కోట్లు గడించి ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే, అన్ని శాఖల తాలూకా ప్రకటనలు కూడా సాక్షి పేపర్లోనే వేయాలి, అన్ని పేపర్ల తాలూకా ప్రకటనలు సాక్షి పేపర్లోనే వేయాలి. సాక్షి పేపర్కి మూకుమ్మడిగా ఇంత గుంపగత్తడిగా ఇన్ని డబ్బులు మాత్రం రావాలి. అదేవిధంగా సాక్షి పత్రికని కొనుగోలు చేయడానికి ఎన్ని ఎంత సొమ్ము తీసుకుంటున్నాడో తెలుసా ప్రజల సొమ్ముని? 200 రూపాయలు చొప్పున 5 కోట్లు డైరెక్ట్గా ప్రజల సొమ్ము సాక్షికి వెళ్తుంది. సాక్షి పేపర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సీఎం ఆఫీసులో ఉన్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది దేవులపల్లి అమ్మర్ అని చెప్పి ప్రభుత్వ సలహాదారుడు, సుమారుగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి శాలరీ కూడా తీసుకుంటాడు నెలకి దేవులపల్లి అమర్. అతను సాక్షి ఎంప్లాయ్, అంటే సాక్షి ఎంప్లాయీస్కి కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వ దగ్గర శాఖల దగ్గర నుంచి జీతాలకి డబ్బులు ఇస్తున్నారంటే ఇంకా మరి ఏమనుకోవాలండి దీన్ని? అంటే పరిస్థితి ఎలా ఉందంటే అందువలన ఆటోమేటిక్గా మెటీరియల్ కాస్ట్ ఎందుకు తగ్గదు వాళ్ళకి? కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లోనే చాలా లాభాలు తగ్గిపోయి ఖర్చులు పెరిగిపోయాయి, కానీ సాక్షి పేపర్కి మాత్రం కరోనా సమయంలో కూడా ఖర్చులు తగ్గిపోయినాయి తెలుసా మీకు? అసలు ఎందుకు తగ్గినాయి, ఎలా తగ్గుతాయని చెప్పి మొత్తం మాట్లాడితే చూస్తే 2019 అధికారంలోకి వచ్చే నాటి దగ్గర నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే జీతాలు వీళ్ళకి ఇస్తున్నారు. ఇది దౌర్భాగ్యం, ఇది ప్రజలందరికీ తెలియంది. ప్రజలందరికీ తెలిసినా కూడా తెలియదేమో అనుకుని ఏదో అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. అలాగే మనోడు చేసిన ఏదో పనులన్నీ చేసేస్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి మైక్ పట్టుకొని నాకు సాక్షి మీడియా లేదు, నాకు మీడియా లేదు, నాకు ఛానల్ లేదు, సోషల్ మీడియా లేదు. అంటే మరి పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు ఎంత దారుణంగా నీ పేపర్ని ఎలివేట్ చేసుకుంటున్నావంటే సచివాలయాల్లోని ప్రభుత్వ సంస్థల్లోని కూడా నీ పేపర్ వేయాలని సర్క్యులేషన్ చేసుకొని అంటే జీవో ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చుకున్నావంటే నీ పేపర్ని ఎంత ఎలాబరేట్ చేసుకోవడానికి, నీ ఛానల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావో తెలుస్తుంది. అమ్మ భారతిరెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం, మీకు కూడా చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళా తప్పించుకోవడానికో ఓట్లు దండుకోవడానికో అవతలని మోసం చేయడానికో మసిపూసి మారేడుకాయ చేయడానికో మీరు కూడా ఎవరో తెలియదు అని చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో. లేకపోతే మీరు చైర్మన్గా ఉన్న సాక్షి మీడియా సాక్షి పేపరు ఎవడది అని అడిగితే నాకు సంబంధం లేదని చెప్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి కదా జనాలు, ప్రజలందరూ కూడా. ఇంకా సోషల్ మీడియా సుమారుగా 50 యూట్యూబ్ ఛానల్కి పైగా బెదిరించో బతిమాలో డబ్బులిచ్చో ఏదో ఒక రకంగా ఏదో చిన్న చిత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా కొనేశాడు ఈరోజు. అసలు సోషల్ మీడియానే నాకు లేదు అని అన్నాడు కదా, మరి సజ్జల భార్గవ రెడ్డి ఎవరు? నువ్వు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని చెప్పి నువ్వు రాసుకుంటున్నావు కదా సజ్జల భార్గవ రెడ్డి, మరి నీకు సోషల్ మీడియాలే లేనప్పుడు ఈ భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్కి ఎలా వచ్చాడు? అసలు సోషల్ మీడియాలోని ఇన్ని రకాలుగా మొన్న రీసెంట్గా నీకు సోషల్ మీడియా లేదు అనుకునేటప్పుడు నీ సోషల్ మీడియా మీద చాలా కేసులు నమోదైనాయి కదా,
ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అంటే ఈ రోజు వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఫస్ట్ వెపన్ ప్రధానమైన వెపన్ ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని అదే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లటం భువనేశ్వరి గారి మీద బురద జల్లటం లోకేష్ గారి మీద బురద జల్లటం గట్టిగా మాట్లాడే మాలాంటి వాళ్ళందరి మీద కూడా నీచంగా రాయించటం ఇవన్నీ చేసి ఈ రోజుకి కూడా ప్రజల మనల్ని పొందలేక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నావంటే నిన్ను ఏ లెక్కన తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికైనా మాట్లాడితే పేద సీఎం పేద సీఎం. మా పేద సీఎం ఎంత పేదోడంటే 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడేటంత పేదోడు. 2 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ వాడేటంత అతి కఠిన పేదోడు. అదేవిధంగా ఎంత పేదవాడంటే వైజాగ్లో ఇల్లు కట్టుకోవాలంటే 430 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకొని అందులో బాత్రూమ్కే 25 లక్షలు ఖర్చు పెట్టుకునేటంత అతి పేద భేదవాడు మా సీఎం జగన్మోహన్ రెడ్డి. సుమారుగా అఫీషియల్గా 5-6 ఇల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీసు, సాక్షి మీడియా ఛానల్స్, సుమారుగా 200 కోట్ల రూపాయలు ఆస్తుల రూపేణా ఉన్న అతి పేదవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నాడు. అంటే నువ్వు చెప్తా ఉంటే ప్రజలు నమ్మేస్తారని మాట్లాడితే నీ బిడ్డ 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 అని ఒక్కసారి అన్నా అసలు ఏ తల్లి కూడా నీలాంటి బిడ్డని మాత్రం కనాలనుకోదు. దయచేసి క్షమించమ్మ విజయమ్మ, ఎందుకంటే నోరిప్పితే అబద్ధం, చేసేవన్నీ మోసాలు, చెప్పేవన్నీ అబద్ధాలు. ఇలాంటి వ్యక్తి బిడ్డగా రావాలని ఎవడు కూడా కోరుకోడు. మాట్లాడితే మీ బిడ్డ అని ఎందుకే మన ఎత్తి మీద రుద్దుతావు ఇదంతా. ఒకటి మాత్రం నిజం, ఈరోజు సాక్షి మీడియాని బేస్ చేసుకొని, సాక్షి పేపర్ని బేస్ చేసుకొని, వాళ్ళ తాలూకా సోషల్ మీడియా హ్యాండిల్స్ని బేస్ చేసుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారన్న సంగతి తెలుసుకొని ఈరోజు వాళ్ళ మీద బురద జల్లడానికి, తెలుగుదేశం పార్టీ జనసేన మీద బురద జల్లడానికి, ఆ నాయకుల మీద బురద జల్లడానికి విపరీతంగా వాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఈరోజు సాక్షి మీడియా తాలూకా వ్యాపారాన్ని కూడా ప్రజల చేత ప్రభుత్వ పరంగా చేయించే పరిస్థితి కూడా కనిపిస్తున్నందుకు దీనంతటికీ కూడా అతి త్వరలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుకుంటున్నాను.